ఇప్పుడు చిన్నజీయర్ స్వామి అనేవాళ్ళు లేకపోతే దానికి సంబంధించిన వాళ్ళు ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ అలాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అలాంటి వాళ్ళ మీద ప్రత్యక్ష పోరాటం చేయదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా విధానపరమైన నిర్ణయాల మీదనే మాట్లాడుతుంది, పోరాటం చేస్తుంది. ఇక్కడ నరేంద్ర మోడీ గారు బీజేపీ వాళ్ళు పదే పదే దేశభక్తి గురించి మాట్లాడుతున్నారు, లేకపోతే ఈ దేశంలో తయారు చేసే ఉత్పత్తులనే వినియోగించాలని చెప్తున్నారు. కానీ వాళ్ళు గొప్పగా చెప్పుకున్న గుజరాత్లో పెట్టిన వల్లభాయ్ పటేల్ విగ్రహము చైనా నుంచే తయారై ఇంపోర్ట్ చేసుకుండ్రు. ఇక్కడ రేపు పెట్టబోతున్న ప్రారంభించబోతున్న విగ్రహం కూడా చైనాలోనే తయారై ఇంపోర్ట్ చేసుకున్నారు. మూడోది ఇప్పుడు చెప్తున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏదైతే సెక్రటేరియట్ పక్కన పెడతామన్నారు, ఇది కూడా చైనా దేశానికి కాంట్రాక్ట్ ఇస్తున్నారు. మళ్ళీ అంటే కంప్లీట్గా చైనాకు తొత్తుగా మారిన బీజేపీ దేశభక్తి ముసుగులో ప్రజల్ని చీల్చాలని, భావోద్వేగాలను రెచ్చగొట్టాలని, రాజకీయ ప్రయోజనం పొందాలన్న ఒక దురాలోచనతోనే ప్రజల మధ్యలో చిచ్చు పెడుతున్నారు తప్ప వీళ్ళకి వాస్తవంగా దేశభక్తి లేదు, వీళ్ళు దేశభక్తులు కారు, స్వతంత్ర పోరాటంలో వీళ్ళకి భాగస్వామ్యం లేదు, వీళ్ళకి అనాపేస కూడా ఈ దేశంతోని సంబంధం లేదు. ఈ దేశంలో అప్పనంగా అధికారంలోకి వచ్చి అధికారాన్ని చెలాయిస్తూ చెలాయిస్తున్న అధికారాన్ని ప్రజల మధ్యలో చిచ్చు పెట్టడం ద్వారా, విభజించడం ద్వారా పదిలం చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక కుట్ర. ఈ దేశ స్వాతంత్రంలో బీజేపీ పాత్ర గుండు సున్నా. బీజేపీకి దేశభక్తికి అనాపస సంబంధం లేదు. బీజేపీ అనేది గాలివాటంగా అధికారంలోకి వచ్చిన ఒక దురాశ పరుల కూటమి. ఈ దురాశ పరుల కూటమి శ్రీమతి ఇందిరాగాంధీ గారి గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి, దేశభక్తి గురించి మాట్లాడుతుంటే నవ్వాళ్ళనో ఏడవాళ్ళనో మాకు అర్థమవుతలేదు. అందుకే ఈ దేశ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకు వివరించి చెప్పదలుచుకున్నాము. తాడు బొంగరం లేని బీజేపీ పార్టీ దేశభక్తి పార్టీ కాదు. దేశాన్ని విభజించి రాజకీయ ప్రయోజనం పొందడానికి ఉపయోగపడే ఒక ఎఫెక్టివ్ స్లోగన్స్లే మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అని గొప్ప స్లోగన్లు తీసుకొని దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం కల్పించుకున్న బీజేపీ, నేను అడిగేది ఒకటే, వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని తయారు చేయించలేనంత దీన స్థితిలో నరేంద్ర మోడీ నాయకత్వం ఉందనంటే ఇంతకంటే సిగ్గుపడాల్సింది. ఇండియా గేట్ దగ్గర ముక్కు నేలకు రాయాలి ఈ దేశ ప్రధానమంత్రి. మళ్ళా ఇప్పుడు దేశభక్తి గురించి నిన్న మొన్నంత వరుసగా దేశభక్తి గురించి మాట్లాడుతారు. వచ్చే నెలలో మరి రామంజాచార్యుల విగ్రహం చైనాలో తయారై వచ్చింది, దాని ముందర ఒకరిల్లు నమస్కారం పెడతాడో లేదో చూద్దాం మోడీ. అంటే వీళ్ళు చెప్పేదానికి పాటించేదానికి అనాపేస సంబంధం లేదని దేశ ప్రజలకు వివరించదలుచుకున్నాం. కాంగ్రెస్ పార్టీ, మా హక్కు స్వతంత్రం, ఈ దేశం యొక్క స్వతంత్రం కాంగ్రెస్ పార్టీ యొక్క త్యాగాల ఫలితం. స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశాన్ని కలిసికట్టుగా ఉంచడానికి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రాణాలు ఇచ్చారు, శ్రీ రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు ఇచ్చారు, మహాత్మా గాంధీ గారు ప్రాణాలు ఇచ్చారు స్వతంత్రం వచ్చిన తర్వాత. ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. బీజేపీలా బీజేపీ నాయకులు కాదు, కనీసం వాళ్ళు పెంచుకున్న కుక్కలైన విశ్వాసంగా ఈ దేశం కోసం ప్రాణాలు వదిలిన ఒక్క ఉదాహరణ చెప్పండి అని అడుగుతున్నాం మేము. సో వాళ్ళకి దేశభక్తి లేదు, దేశమన్నా విభజన అన్నా అధికారమే వాళ్ళకు. విభజించడం ద్వారా అధికారాన్ని పదిలం చేసుకోవాలనే కుట్ర బీజేపీ చేస్తే ఆ విభజించే అధికారాన్ని పదిలం చేసుకోవడానికి కేసీఆర్ సహకరిస్తున్నారు. వీళ్ళిద్దరు తోడు దొంగలు. ఈ తోడు దొంగల మాయలో తెలంగాణ ప్రజలు పడొద్దు అనేది కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి. నువ్వు కాంగ్రెస్ పార్టీ ఏ పోరాటం చేసిందో నువ్వు చూసి ఉండొచ్చు. వరి విషయాన్ని పక్కదారి పట్టించడానికి నిరుద్యోగ సమస్యను ఫస్ట్ వరి కొనుగోలు ఏమన్నా చివరి గింజ వరకు కొనిపిస్తా కేసీఆర్ మోడల్ ఉంచుతా అని చెప్పిండా బండి సంజయ్. 2 రోజులు తిరిగి అడావిడి చేసినాక రైతులు వందలాది మంది చచ్చిపోతే ఏ రైతుల దగ్గరకన్నా దిక్కుమాలిన వాళ్ళు వెళ్ళొచ్చిందా, ఏ రైతులను ఆదుకున్నారా, కొన్ని ప్రత్యక్షంగా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది కొన్నారా? రైతులకు చేతిలో ఇద్దరు దోషులుగా నిలబడ్డప్పుడు
వాళ్ళ చీకటి మిత్రులు కేసీఆర్ రైతుల ముందర దోషిగా నిలబడ్డప్పుడు కేసీఆర్ ని కాపాడడానికి ఎంబడే బండి సంజయ్ నిరుద్యోగ సమస్య నిరుద్యోగ దాని మీద దీక్ష చేస్తా అన్నాడు. నిరుద్యోగులంతా తయారై కేసీఆర్ ను ఉరేసే పరిస్థితి వచ్చినప్పుడు ఇది గారు ఉద్యోగస్తులకు సంబంధించిన 317 జీవో మీద కొట్లాడుతా అంటుండు. ఏది కూడా నీ చేతుల అధికారం ఉంది. కేసీఆర్ అవినీతి జైలుకు పంపిస్తా అన్నాడు. కేసీఆర్ అవినీతి మీద ఎన్ని రోజులు ఆగాలి? నేను ఇప్పుడు కూడా అడుగుతున్నా, నువ్వు కట్ ఆఫ్ డేట్ చెప్పు, ఏ డేట్ లోపల కేసీఆర్ జైలుకు పంపిస్తావో చెప్పు. అంటే మీరు వాళ్ళు కల్పిస్తున్న కృత్రిమమైన పోరాటాలు అని ఏదైతే మిమ్మల్ని భ్రమలు కల్పిస్తారో దానికి లోన్ కాకండి. రైతుల విషయంలో కొట్లాడింది కాంగ్రెస్, దళిత గిరిజన దండోర పేరు మీద దళిత బంధు కోసం కొట్లాడింది కాంగ్రెస్, వరి దీక్షల పేరు మీద ఒడ్ల కొనుగోలు కోసం కొట్లాడింది కాంగ్రెస్, విద్యార్థి నిరుద్యోగ సైరన్ పేరు మీద జిల్లాలలో అన్ని జిల్లాలలో నిరుద్యోగుల కోసం కొట్లాడింది కాంగ్రెస్, 317 జీవో మీద కొట్లాడింది కాంగ్రెస్. ఇప్పటి వరకు దాని మీద ఫైట్ చేస్తున్నది మేము. పనామా రాఘవ అరాచకం చేస్తే అంత అరాచక వాటిని అరెస్ట్ చేసేటట్టు శిక్షించేటట్టు కొట్లాడింది కాంగ్రెస్. బీజేపీ పాత్ర ఎక్కడుంది? ఇంత దుర్మార్గం టీఆర్ఎస్ ఎమ్మెల్యే చేస్తే, ఎమ్మెల్యే కుటుంబం చేస్తే, ఇంతమంది మంత్రులు వచ్చిండ్రు, చనిపోయిన కుటుంబాలను పరామర్శించిందా? ఒక్క ఉద్యోగి కుటుంబాన్నైనా బీజేపీ వాళ్ళు పరామర్శించిందా? ఇంతమంది వచ్చారు. బండి సంజయ్ గుండెకి ఏమైందా? గీత కూడా వాళ్ళే, గుండుకు అరగుండుకు కనీసం బొక్కనైనా పడ్డదా, చిల్లైనా పడ్డదా? ఇంతమంది వచ్చి బండి సంజయ్ని పరామర్శిస్తారు? నిజంగానే ఈ ఉద్యోగస్తులను కాపాడే ఉద్దేశం, ఉద్యోగస్తుల పట్ల ప్రేమ ఉంటే ఇంతమంది ఉద్యోగస్తులు చచ్చిపోయినరు? ఇంతమంది కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రులు వచ్చారు కదా, ఉద్యోగస్తుల కుటుంబాలను పరామర్శించిందా? కేంద్ర మంత్రి ప్రధాన మంత్రి నిధుల నుంచి ఏమన్నా కుటుంబాలను ఆదుకోవడానికి ఏమన్నా రూపాయి సహాయం చేసిందా? ఇంత బాధ్యతారహితంగా వ్యవహరించే కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఇప్పటి వరకు చూడలే. సో ఇదంతా నాటకంలో భాగం. కాబట్టి ఏదైనా ప్రజల కోసం కొట్లాడేది కాంగ్రెస్ పార్టీ, కొట్లాడింది కాంగ్రెస్ పార్టీ, భవిష్యత్తులో కొట్లాడేది కాంగ్రెస్ పార్టీ. ఈ వీధి నాటకాలు కట్టిపెట్టమని మేము సూచన చేస్తున్నాము. ఏమొచ్చి ఏమైందనే బండి సంజయ్కి రాత్రి పోయిండు పండుకున్నాడు, మా పొన్నమని క్లియర్గా చెప్పిండు మననే ప్రెస్ పెట్టి. రాత్రి పోయిండు క్యాంప్ ఆఫీస్లో పండుకొని పొద్దుగాల ఇంటికి పోదాం అనుకున్నాడు. ఇంట్లో ఏం పంచాయతీ ఉందో రాత్రి ఆడ పడుకొని పొద్దుగాల పోదాం అనుకున్నాడు. ఏంది ఉందా దాంట్లో? దాంట్లో ఏంటుంది? ఆయన త్యాగమేంది? ఆయన పోరాటం ఏంది? ఏమైంది ఆయన గుండుకు? ఏమన్నాయిందా? బండికేం కాలే, గుండుకేం కాలే, కానీ ఆ గుండు కింద గోడపో కింద కొట్టుకోనికి ప్రయత్నం చేస్తే కూడా కనీసం చిల్లు కూడా పడలే. దానికి ఇంతమంది పరామర్శిందా? ఎవడో వెనకటికి సామెత చెప్పారు, లావు మొనగాళ్ళు లడాయిపోతే వెనకాల ముగ్గురు నూకుడు మొనగాళ్ళని. ఎవడో ఇల్లు అందరు ఏం సంబంధమై తెలంగాణతో నీళ్ళందరికీ ఆ రమణ్ సింగ్ కు, విశ్వాస్ కు, చౌహాన్ కు, ఇంకెవడెవడెవడెవడో వస్తుండో. ఎవడు ఇల్లంతా గంగరేతులోళ్ళు కాకపోతే సంక్రాంతి పూట గంగరేతులోళ్ళు వచ్చినట్టే ఒక తర్వాత ఓడు, ఒక తర్వాత ఓడు. ఇక సంక్రాంతి పండుగ వస్తుంది, ఇంకా వీళ్ళు పోగానే మళ్ళీ గంగరేతులు స్టార్ట్ అయితే గంగరేతుల కంటే ముందు గంగరేతులోళ్ళు వచ్చారు. ఇంతకంటే ఏమన్నా ఉందా? మీరు చెప్పు, నీ వచ్చిన దానివల్ల తెలంగాణకి ఏమైనా ప్రయోజనం చేకూరిందా?